మహాభారతంలో బకాసురుడి డైలీ మెనో ఏంటో తెలుసా ఒక ఇంటి నుంచి ఒక మనిషి రెండు దున్నపోతులకు కట్టిన బండి దాని నిండా అన్నం కలియుగ ఇసుకాసురుడి మెనో ఏంటో తెలుసా ప్రతిరోజు వేల టన్నుల ఇసుక అలాగని ఇసుక తిని బతికేస్తున్నాడని అనుకుంటున్నారేమో ఆ ఇసుక ముసుగులో వేల కోట్ల అవినీతి సంపదను తిని బతికేసేవాడు ఉండేదే అక్రమ కరకట్ట కొంపలో అది చాలదన్నట్టుగా దాని సమీపంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు రోజుకు రెండు వేల ఐదు వందల ట్రక్కుల్లో ముప్పై నాలుగు వేల టన్నుల ఇసుక తరలింపు ఏడాదికి నాలుగు వందల యాభై కోట్లు జస్ట్ చంద్రబాబు తన కరకట్ట దగ్గర ఫ్రీ ఇసుక పేరుతో దోచేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా బాబు అండ్ బ్యాచ్ దోచింది ఎంతో తెలుసా అక్షరాల పదివేల కోట్లు ఉచిత ఇసుక పాలసీ పేరుతో చంద్రబాబు దోపిడీని బీబీసీతో పాటు జాతీయ ఛానళ్లన్నీ ఇసుకెత్తిపోశాయి ఎన్జిటి పసుపు ప్రభుత్వానికి వంద కోట్ల ఫైన్ వేసింది కాగు దుయ్యబట్టింది అయ్యా చంద్రబాబు గారు కరకట్ట ఇంటి డ్రైనేజీ మొత్తం కృష్ణా నదిలోనే కలిపేశావు అదే కృష్ణమ్మ సాక్షిగా ఇసుక దోపిడీకి పాల్పడ్డావు కృష్ణమ్మ గర్భంలో ఇరవై ఐదు మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వి తీశావు పైకేమో ఉచిత ఇసుక అంటూ ఇసుకకు ముసుగేశావు లోపల ఇసుక పేరుతో పదివేల కోట్లు మింగేశావు పైగా నీతులు వల్లిస్తావు కృష్ణమ్మ మీద ఒట్టేసి చెప్పు రాష్ట్ర వ్యాప్తంగా నీ ఇసుక దోపిడీతో నువ్వు నీ బ్యాచ్ వేల కోట్లు కొట్టేశారా లేదా ఇది ఒక్క ప్రశ్నే కాదు ప్రజలు అడుగుతున్న పది ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్ ఎస్ క్వశ్చన్ నెంబర్ వన్ ఉచిత ఇసుక అని ప్రజలను మభ్యపెట్టి ఆ ముసుగులు పదివేల కోట్లు మింగేసావా లేదా క్వశ్చన్ నెంబర్ టూ కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే మెమో పేరుతో వేల కోట్లు దోచేశావా లేదా క్వశ్చన్ నెంబర్ త్రీ కరకట్ట కొంపకు సమీపంలోనే రోజుకు రెండు వేల ఐదు వందల ట్రక్కుల్లో ముప్పై నాలుగు వేల టన్నుల ఇసుక తరలించావా లేదా క్వశ్చన్ నెంబర్ ఫోర్ ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ సాక్షిగా నాలుగు వందల యాభై కోట్ల విలువైన ఇసుకను మింగేసావా లేదా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నాడు పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు ఎన్జిటి వంద కోట్ల జరిమానా విధించిందా లేదా క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఉచిత ఇసుక పేరుతో పదివేల కోట్లు దోచి ఇటు రాష్ట్ర ఖజానాకు వెయ్యి కోట్లు గండి కొట్టావా లేదా క్వశ్చన్ నెంబర్ సెవెన్ రాష్ట్రంలోని ఇసుక రీచ్లన్నీ నీ పచ్చ బ్యాచ్కు బినామీలకు అప్పనంగా కట్టబెట్టావా లేదా క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఇసుక పేరుతో నువ్వు చేసిన దోపిడీని అటు ఎన్జిటి ఇటు కాగ్ ఆనాడే ఎండగట్టాయా లేదా క్వశ్చన్ నెంబర్ నైన్ అక్రమ తవ్వకాలు అడ్డుకున్న ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేసిన చింతమనేనికి మద్దతిచ్చావా లేదా క్వశ్చన్ నెంబర్ టెన్ నీ పదివేల కోట్ల దోపిడీ కోసం ఎన్జిటి మార్గదర్శకాలను సైతం ఇసుకలో తొక్కావా లేదా ప్రజలు అడుగుతున్న ఈ పది ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి